విజయనగరం టీడీపీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ అభ్యర్థిని పూసపాటి అదితి గజపతి సమక్షంలో పలు మైనార్టీ కుటుంబాలు పసుపు కండువాలు కప్పుకున్నాయి. వైసీపీని నమ్మి మోసపోయామని బాధిత నేతలు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విజయనగరం సభ తర్వాత చేరికలు మరింత జోరందుకున్నాయని అదితి గజపతి అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విజయనగరం టీడీపీలోనికి చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. వైసీపీని వేయడం, టీడీపీలో వచ్చి కండువాలు వేసుకోవటం అనేటటువంటిది విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రతిరోజు జరుగుతున్నటువంటి వ్యవహారంగా కొనసాగుతూ వస్తుంది. అయితే మొన్నటి వరకు ఒక లెక్కలో ఉంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సభ జరిగిన తర్వాత చేరికల సంఖ్య మరో లెక్కలోకి చేరుకుంది. విజయనగరం పట్టణంలో ఉండేటటువంటి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జరిగింది. విజయనగరం అంటే వెనుకబడిన కులాలు, మైనార్టీస్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈరోజు వైసీపీ మేము అది చేసాం ఇది చేసామని ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తుంటే ఆ మాటలు విశ్వసించకుండా వాళ్ళందరూ కూడా అశోక్ గజపతి రాజు మీద నమ్మకంతో వస్తున్నాము, అదితి గారి మీద నమ్మకంతో వస్తున్నాం అంటున్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి భరోసా కల్పిస్తారు వీళ్ళకి? అంటే ప్రజలకి అందరికీ పూర్తి భరోసా అంటే మేము ఎప్పుడు ఏదైనా చెప్తే చేసి చూపెడతాం, ప్రజలకి మా మీద ఒక నమ్మకం అన్నమాట. అయితే ఈ వైసీపీ నాయకుల మీద ప్రజలకి నమ్మకం పూర్తిగా పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రజల్ని పూర్తిగా మబ్బి పెట్టారు. ఇది చేస్తాం అది చేస్తాం అన్ని వర్గాలకి ఓహో చేసేస్తాం చేసేస్తాం అని చెప్తానే ఉన్నారు, కానీ ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు పూర్తిగా నెరవేర్చలేకపోయారనేది ముఖ్యంగా మనం గమనించాలి. ముస్లిమ్స్ కోసం షాదీఖాన్ అయితే మేమే కట్టాము, అలాగే దుల్హం పథకం మేమే పెట్టాం, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, అలాగే విదేశీ విద్య అని ఎంతోమంది ముస్లిమ్స్ని విదేశాలకు కూడా పంపించిన ఘనత. అంటే ఒక చదువు మీద ప్రాధాన్యం ఇస్తే, ఎప్పుడైతే చదువు మీద ప్రాధాన్యం ఇస్తామో అప్పుడు వాళ్ళు ఓన్ స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే అవకాశం ఒకటి మనం తెలుగుదేశం పార్టీ నుంచి మనం కల్పిస్తాం. మన తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నా తండ్రి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారి మీద పూర్తి నమ్మకంతో అన్ని వార్డ్స్ నుంచి పెద్ద సంఖ్యగా వచ్చి మమ్మల్ని జాయిన్ అవుతున్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మైనారిటీస్ జాయినింగ్ ఎక్కువ సంఖ్యలో జరిగింది. అయితే మీ అందరు ప్రజల్ని కూడా, నేను మిగతా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ లేవండి, మమ్మల్ని జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని రక్షించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలని మీ అందరికీ తెలుపుతా ఉన్నాను. అయితే ప్రతి ఒక్క మనిషికి ఇది చాలా ముఖ్యమైన విషయం. విజయనగరంలో ప్రత్యేకంగా ప్రతి ఒక్క మనిషికి రెండు ఓట్లు ఇస్తారు, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి, ఒకటి ఎంపీ అభ్యర్థికి. అయితే మీ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కళ్ళిశెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతే మన రాష్ట్రం దేశం మళ్ళీ పురోగతి పదంలోకి వెళ్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఈరోజు అయితే జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కావచ్చు, అదేవిధంగా బేగంగా కావచ్చు, పట్టణాధ్యక్షుడు ప్రసాదులు ప్రసాద్, అదేవిధంగా కర్రోతు, ఆల్తి, ఈ కుటుంబాలకు సంబంధించిన వారందరి సమక్షంలో మైనార్టీస్ ఎంతమంది చేరడం ఇదొక శుభ పరిణామంగా ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భావిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం.